ఇప్పుడు ఎంత సీరియస్గా డ్యామేజ్ జరిగిందో నేను కొన్ని విజువల్స్ ప్రదర్శిస్తున్నాను. ఇది మేడిగడ్డ బ్యారేజ్పై ఆ రోడ్డు ఏ విధంగా కుంగిపోయిందో ఈ విజువల్లో చూడొచ్చు. ఒకటి స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఫోటోగ్రాఫ్, ఒకటి సైడ్ నుంచి తీసుకున్న ఫోటోగ్రాఫ్. ఎంత క్లియర్గా ఈ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందో చాలా స్పష్టంగా అవుపడుతుంది. నెక్స్ట్, ఇది మేడిగడ్డ బ్యారేజ్లో ఒక పియర్లో తీసుకున్న ఒక 3-4 నెలల కింద తీసుకున్న ఫోటోగ్రాఫ్. ఏ విధంగా కట్టిన 3 ఏళ్లకే పూర్తిగా కొలాప్స్ స్టేజ్ వచ్చిందో ఈ ఫోటోగ్రాఫ్ ద్వారా మరి చాలా స్పష్టంగా సభ్యులందరికీ నేను మనవి చేస్తున్నా. నెక్స్ట్, అదేవిధంగా ఈ పియర్ 20 ఏ విధంగా పగిలిపోయి ఆ ఫ్లోర్ సింక్ అవుతుందో ఈ 1 మినిట్ వీడియోలో చాలా స్పష్టంగా అవుతుంది. కింది నుంచి పై వరకు కూడా పూర్తిగా పగిలిపోయిన విషయం నేను మరి సభ్యులందరికీ కూడా జాగ్రత్తగా గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఏది ఏది ఓకే సరే, ఎంత సీరియస్ డ్యామేజ్ అయిందో సభలో ఏ పార్టీకి చెందినా దయచేసి గమనించవలసిందిగా నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఎంత సీరియస్ డ్యామేజ్ అయిందో చూడండి, అది ఎంత సీరియస్గా 100 ఏళ్ళు ఉండాల్సిన ఈ బ్యారేజు 3 ఏళ్లలో ఎట్లా కుప్పకూలిపోతుందో దయచేసి గమనించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు సభ దృష్టికి నేను ఇంకొన్ని విషయాలు తీసుకొస్తున్నా. ఒక పెద్ద మనిషి ఏమంటాడు, మాకు అప్పచెప్పండి మేము రిపేర్ చేస్తామంటారు. అసలు మీరు కట్టిందే ఫాల్టీ డిజైను, మీరు కట్టిందే ఫాల్టీ డిజైను. ఇక మీరు అడగడానికి ఇది ఏ అర్హత ఉందని చెప్పి నేను. అదేవిధంగా ఇంకో పెద్ద మనిషి ఇట్లా చేయాలి అట్లా చేయాలని ఉచిత సలహాలు ఇస్తున్నాడు. స్పీకర్ సార్, వాళ్ళ నిర్వాకం వల్ల, ఫాల్టీ డిజైన్ వల్ల, ఫాల్టీ కన్స్ట్రక్షన్ వల్ల, కరప్షన్ వల్ల, పూర్ ఓఎన్ఎం వల్ల మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ స్టేజ్కి వచ్చింది. ఈ బ్యారేజ్ విషయంలో, ఫైనాన్షియల్ విషయంలో కూడా విషయం చెప్పాలి మీకు. ఈ మేడిగడ్డ బ్యారేజ్ టెండరు 1800 కోట్లకు పిలువబడింది. వర్క్ అవార్డ్ అయింది 1800 క్రోర్స్కి. ఫైనల్గా ఎంత అమౌంట్ పోయింది స్పీకర్ గారు? 4500 కోట్లకి. అసలు ఎప్పుడు ఎక్కడ స్వతంత్ర భారతదేశంలో గత ప్రభుత్వం చేసిన అవినీతి కరప్షన్ ఇరిగేషన్ శాఖలో ఎక్కడ జరుగుంటుంది? ఒక్కొక్క టెండరు, అంటే మేడిగడ్డ బ్యారేజ్ ఒక ఉదాహరణ, టెండర్ కాల్ ఫార్ చేసింది 1800 క్రోర్స్, ఎల్ఎన్టీకి వర్క్ అవార్డ్ అయింది 1800 క్రోర్స్, అగ్రిమెంట్ అయింది 1800 కోట్లకి. పెంచుతూ 1000 కోట్లు పెంచుతూ పోయి ఫైనల్గా అదే వర్క్ అదే ఏజెన్సీకి 4500 కోట్లకి ఈ ప్రభుత్వం పని చేయించిందంటే ఎంత అవినీతి జరిగిందో ఒక్కసారి ఆలోచించండి. అంటే మరి కాస్ట్లు పెంచుకుంటూ ఆ విధంగా పోవడం సరే? సభ్యులు చెప్పడానికి నేను ఆన్ రికార్డ్ ఒక విషయం చెప్తున్నా స్పీకర్ సార్, ఇండిపెండెంట్ ఇండియాలో గత ప్రభుత్వంలో ఇరిగేషన్ సెక్టర్లో జరిగిన అవినీతి ఎక్కడ ఎప్పుడు జరగకపోయినా చెప్పుకుంటే మనం చేస్తున్నాం. స్పీకర్ సార్, ఈ విషయాలలో, ఈ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ విషయంలో, ది నేషనల్ అథారిటీ ఈజ్ ది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. సరే, గత ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు, వాళ్ళే చీఫ్ డిజైనర్లు, చీఫ్ ఇంజనీయర్లు, చీఫ్ కన్స్ట్రక్టర్లు అన్ని వాళ్ళే ఉండొచ్చు, కానీ దేశంలో రాజ్యాంగం ప్రకారం మాత్రం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ
హ్యాస్ బీన్ క్రియేటెడ్ బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. భారతదేశంలో ఉన్న డ్యామ్స్ బ్యారేజెస్ అన్నీ మరి ప్రతి సంవత్సరం పరిశీలన చేసి అడ్వైస్ అండ్ డైరెక్షన్స్ ఇవ్వాల్సిన మరి పవరు రెస్పాన్సిబిలిటీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేడిగడ్డ బ్యారేజ్ ఇన్స్పెక్ట్ చేసి ఏం రిపోర్ట్ ఇచ్చిందో యథాతథంగా, మేము ఒక్క వర్డ్ అటు ఇటు మార్చలేదు అధ్యక్ష. వాళ్ళు ఏం చెప్తే అది మేము యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేయాలని చెప్పి ఆ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఒక ఎక్సెప్ట్స్ ఇందులో మేము మరి మీ ద్వారా సభ్యులందరికీ ప్రజలందరికీ తెలియజేస్తారు. ద డ్యామేజ్ అకర్డ్ డ్యూ టు ఎ కాంబినేషన్ ఆఫ్ ఇష్యూస్ ఇన్వాల్వింగ్ ప్లానింగ్ డిజైన్ క్వాలిటీ కంట్రోల్ అండ్ ఆపరేషన్ మెయింటెనెన్స్. చాలా స్పష్టంగా ఆ రిపోర్ట్లో మేడిగడ్డ బ్యారేజ్ ఇష్యూలో డిజైన్ కానీ ప్లానింగ్ కానీ క్వాలిటీ కంట్రోల్ కానీ ఓఎండ్ఎం కానీ చాలా చాలా మరి నాసిరకం క్వాలిటీ అని చెప్పి ఎన్డీఎస్ఏ వాళ్ళ రిపోర్ట్లో లిఖితపూర్వకంగా ప్రభుత్వానికి మరి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇంకో విషయం స్పీకర్ సార్, అక్టోబర్ 21 ఈ సంఘటన జరిగితే గత ప్రభుత్వం డిసెంబర్ 7 మా ప్రమాణ స్వీకారం వరకు వాళ్ళ ప్రభుత్వం ఉంది. ఏ ఒక్కరోజు కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారు ఆల్సో ఇరిగేషన్ మంత్రి ఉండే అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 7 వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేని చెప్పిన విషయం మరి సభ్యులందరికీ గుర్తు చేస్తున్నా. అదేవిధంగా ఇప్పుడు ఆ ఎన్డీఎస్ఏ ఏమేమి చేసిందో ఏమేమి రాసిందో మీకు చెప్తున్నా. దేర్ అపియర్స్ టు బి కన్స్ట్రక్షన్ డెఫిషియన్సీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్ట్రింజెంట్ క్వాలిటీ కంట్రోల్. క్వాలిటీ కంట్రోల్ లేనందున మరి కన్స్ట్రక్షన్లో డెఫిషియన్సీ జరిగిందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, అదో కాన్స్టిట్యూషనల్ బాడీ, వాళ్ళు లిఖితపూర్వకంగా ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చిన విషయం కూడా నేను మనం చేస్తున్నాను. ఇంకో చోట రిపోర్ట్లో దెర్ ఆర్ డెఫిషియన్సీస్ ఇన్ ద ప్రాజెక్ట్ ప్లానింగ్ అండ్ డిజైన్ యాజ్ వెల్. ద బ్యారేజ్ హెస్ బీన్ డిజైన్డ్ యాజ్ ఫ్లోటింగ్ స్ట్రక్చర్ బట్ కన్స్ట్రక్టెడ్ యాజ్ రిజిడ్ స్ట్రక్చర్. మరి ఎంత లోపం జరిగిందో దీని ద్వారా సభ్యులందరికీ గమనించాలని చెప్పి నేను మనవి చేస్తాను. అదేవిధంగా 2019 ఈ బ్యారేజ్ పనులు పూర్తయితే ఏమీ ఇన్స్పెక్షన్ కానీ మెయింటెనెన్స్ కానీ 3-4 ఏళ్ళు ఏమీ జరగలేని విషయం కూడా మరి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ తెలియజేస్తుంది. అదేవిధంగా తెలంగాణ స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ వాళ్ళని ఎన్డీఎస్ఏ ఇది జరగకముందే ప్రీ మాన్సూన్ పోస్ట్ మాన్సూన్ చెక్స్ చేయాలని చెప్పి లిఖితపూర్వకంగా ఇచ్చిన తెలంగాణలో ఇరిగేషన్ శాఖ ఆ స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ఈ చెక్స్ చేయలేని విషయం కూడా నేను మనం చేస్తున్నా. ఈ 3-4 ఏళ్లలో అనేక సందర్భాల్లో, అంటే ఎవరికి తెలియని విషయాన్ని కూడా కాదు, ఎల్ఎన్టి ఏజెన్సీ అనేక లెటర్స్ రాసింది, అక్కడ కింది స్థాయి ఇంజనీర్లు అనేక లెటర్స్ రాశారు. అందరి చూస్తుండగానే మరి పూర్తి నిర్లక్ష్యంతో ఈ బ్యారేజ్ ఇప్పుడు కొలాప్స్ అయ్యే పరిస్థితి వచ్చిందని చెప్పి నేను మనవి చేస్తాను. ది బ్యారేజ్ అండర్ ద ప్రజెంట్ కండిషన్ ఈజ్ రెండర్డ్ యూజ్లెస్. ఇది ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో మేము తీసిన ఎక్సెప్ట్. నెక్స్ట్, అదేవిధంగా వాళ్ళు ఏమన్నారంటే అదే టెక్నాలజీ అదే మెటీరియల్ అదే సాయిల్ స్ట్రెంత్తో మొత్తం బ్యారేజ్ నిర్మించబడింది. అదేవిధంగా అన్నారం సుందిర్ల బ్యారేజీలు నిర్మించబడ్డాయి. అందుకోసమే లిఖితపూర్వకంగా మేము చెప్తున్నాం, ఇప్పుడు మీరు ఆ రిజర్వాయర్స్ నింపొద్దు అనే విషయం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మన ప్రభుత్వానికి సలహా ఇచ్చిన విషయం కూడా నేను మనవి చేస్తాను. అదేవిధంగా తతిమ 2 బ్యారేజీలు, అన్నారం సుందిల్లా బ్యారేజ్, అన్నారం బ్యారేజ్లో కూడా ఈ ప్రాబ్లం మొదలైన విషయం నేను ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నా. నిన్నటి నుంచి అన్నారం బ్యారేజ్లు కూడా పెద్ద ఎత్తున లీక్ మొదలైంది. ఇట్ ఇస్ రియలీ, అంటే
గతంలో ఈ శాఖ నిర్వహించిన వాళ్ళు రెస్పాన్సిబుల్ పీపుల్ అసలు వాళ్ళు సిగ్గుతో తల ఉంచుకోవాలి.